మీరు బీజేపీ ఎంపీని గెలిపించినారు, ఏమన్నా లాభం జరిగిందా నిజామాబాద్ ప్రజలకు? ఏకానా పని కూడా కాలేదు కదా. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి అయినాను, ఆయన ప్రధానమంత్రి అయినాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు, ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్ కా సత్యానాశ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడుతున్నదా? రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడన్నా బేటీ పడావో ఉందా? బేటీకి రక్షణ ఉందా? నరేంద్ర మోడీ రాజ్యంలో నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు, అచ్చే దిన్ లాంగే, అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలే కాదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్ రాలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా? అయిందా అన్న రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? కాలేదు కదా. వికసిత్ భారత్ అయిందా? జన్ధన్ యోజన ఏమైనా లాభమైందా? ఏకైనా లాభమైందా? మీకు నిజామాబాద్ లోకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది. లేలే ఇనుంది ఇనుంది వినాలే. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. ఏ ఇను ఇను వినాలే. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? 15 లక్షలు వచ్చినాయా? పోనీ 15 లేదు, పాస్ లేదు, అంత ఉట్టిదే గ్యాసు అంతే కదా. మనవి చేస్తా ఉన్నా, కరెంటు సరిగ్గా వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు, కరెంటు కోతలున్నాయా? ఇంతకుముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళెడిపోయినాయి, బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో అయితే పేదవాళ్లకు 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు అలాంటి సదుపాయం తెచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయా నీళ్లు? దయచేసి ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే, ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే. ఏ ఒక్క స్కీమ్ రాలే? వచ్చిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఏ నిజామాబాద్లోకి వచ్చిందట కదనే, నిజమానా? వచ్చిందా? వచ్చిందానా తులం బంగారం? తుష్టమన్నదా? వడ్లు కొంటానరా? 600-500 బోనస్ వస్తున్నదా? రాలే. బోనస్ బోగసే అయిపోయిందా? అయిపోయిందా?
పాత ధర కూడా ఇస్తలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు. తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చూపించాడు సార్, ఇవన్నీ తడిచిపోయినాయి, ఇవన్నీ కూడా తడిచిపోయినాయి అని చెప్పి చూపించినాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే 5 నెలల నుంచి ఒక్కనికొక రూపాయి ఇస్తలేరు. 5 నెలల నుంచి మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినాం అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే మీద పేరు మీద 20 లక్షల రూపాయలు ఇచ్చినాం పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని, వాళ్ళ బతుకులు బాగుపడాలని. ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? 5 నెలలనే ఎందుకు మారిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? వీళ్ళు ఏళ్తారా, వీళ్ళు నడిపిస్తారా, 5 ఏళ్ళు జరుగుతుందా? రైతు బంధు వచ్చిందా రాలేదా? ఇన్ని ఏళ్ళ మోపైంది. మీకు తెలుగు అది వస్తా ఉంది, స్టార్ట్ అయింది. ఏమైంది, ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంద్ ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఎత్తాను రైతు బంద్, ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను. పిచ్చలేసినదా రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమేంది? పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్సు ఎక్కిండు కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్సు ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది, మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంద్ వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట. ఏం పాపం చేసినారు? 6 ఎకరాలలో తప్పు చేసినరా? 7 ఎకరాలలో తప్పు చేసినరా? ఏం అన్యాయం చేసినారు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు. మహిళలకు 2500 రాలే? నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చిరట కదనే, రాలేదా? మరి రావాలంటే ఏం చేయాలి? పిడికిలి బిగించాలి, మెడలు వంచాలి, పోరాటం చేయాలి. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇలా దెబ్బకు భయపడి ఎట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకొక ముఖ్యమైన మాట, ఒక ఆయన వెనుకడికి చెప్పిండట, రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం. అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూలా భోజనం అని బోర్డు ఎప్పుడో కదే ఉంటుంది, ఎన్నడు పోయినా రేపే ఉంటుంది. ఏం చెప్పండి ముఖ్యమంత్రి? కేసీఆర్ 30,000 కోట్లు మాఫ్ చేసిండు, 1,00,000 రూపాయల కాడికి మాఫ్ చేసిండు. మీరు పరిగెత్తుని ఉరుకుర్రి, ఇక ఉరికి 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 నాడే 10:30 2 లక్షలు రుణం మాఫీ అన్నాడు. అయిందా? అయిందా? మరి యాడికి పోయినట్టు. రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి.